రండి స్వర్ణ, స్నానం చేస్తున్నట్టుంది, మీరు కూర్చోండి. మధ్యలో ఇదొకటి కూర్చోండి, నేను వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఏం చేస్తున్నావు అక్కడ? ఇటు చూడద్దు, నా స్వర్ణకు నే ఉమ్మా ఇస్తున్నాను. ఉమ్మా అంటే? అది కూడా తెలీదా? ముద్దు. స్వర్ణ, 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 ఏంటలా చూస్తున్నావు? నే ఫోటోకి ముద్దు పెట్టడం చూడలేదుగా. చూసినా తప్పేంటి? ఇవ్వాల్సిన వాడిని నేనేగా. స్వర్ణ, ఈ అమ్మాయి పేరు గీత. నేను జైలుకి వెళ్ళానే, ఆ జైలర్ గారి కూతురు. అదే వీళ్ళ నాన్నే జైలర్ గారు. గీత, నేను చెప్పాగా స్వర్ణ, ఆ కటౌట్లో చూసా. నాకు ముందే తెలుసు. నాకు అంతకంటే ముందు తెలుసు. ఆ కటౌట్లో కంటే నేరుగా చూస్తే అందంగా ఉంది కదూ. ఆ కటౌట్ వేసినాడు చెడగొట్టాడు, వాడి సంగతి తర్వాత చెప్తా. కూర్చోమని చెప్పు. ఇంటికి వచ్చిన అతిథి కూర్చోమని చెప్పు. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. నువ్వు ప్లీజ్ సిట్ డౌన్. కూర్చో స్వర్ణ, కూర్చో. ఏం లేదు స్వర్ణ, గీత నిన్నోసారి కలిసి నీతో మాట్లాడాలంది. ఆ మాట ఏదో నాతో చెప్పు, నేనే స్వర్ణకు చెప్తాను అంటే మధ్యలో మీరేమైనా పోస్ట్ మేనా? నేనే నేరుగా వచ్చి మాట్లాడతానండి. అలా సర్దుకోపోతే క్లిప్ పెట్టుకోవచ్చుగా. మీరు కొంచెం బయటకు వెళ్తారా? మధ్యలో ఫోన్ వస్తే ఎవరు చేస్తారు? యు ఆర్ వెరీ లక్కీ స్వర్ణ. లక్కు? ఆ మాట ఏదో నాతో అనాలి. ఇలాంటి అందమైన అమ్మాయి దొరకడం నిజంగా నా అదృష్టం. లేకపోతే ఈ మొహం కోసం మూడేళ్ళు ఎవరైనా ఎదురు చూస్తారా? జైల్లో కూడా ఇంతేనండి, ప్రేమ మనిషిని ఇంతగా పిచ్చివాడిని చేస్తుందని ఇతన్ని చూసాకే తెలుసుకున్నాను. నిజం చెప్పాలంటే ఇంతగా లవ్ చేసే మనిషి నాకు దొరికితే బాగుండని ఎన్నోసార్లు అనుకున్నాను. మీరు మాట్లాడండి, నిన్ను కాదయ్యా. మీరు సరే ఉండండి. ఏంటి, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ? వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ స్వర్ణ డ్యాన్స్ చేయగలరా? అంటే అదే, ఆ టైంలో స్వర్ణ ప్రెగ్నెంట్గా ఉంటుంది. ఏమయ్యా, ఒక్క ఇంగ్లీష్ ముక్కు రానోడివి డ్యాన్స్ కచేరీ ఎలా జరుపుతావయ్యా? ప్రెగ్నెంట్ అంటే గర్భం అని అర్థం. బా, పెళ్ళి కాకుండా గర్భవతి ఎలా అవుతున్నాయా? బుద్ధి లేకుండా మాట్లాడతావు. ఏంటి, నేనెవరినా? నేనెవరిని అడుగుతున్నాడు? నేను స్వర్ణకు. నేనెవరైతే నీకేటయ్యా? అనవసరమైన విషయాలు నీకెందుకు? ఫోన్ పెట్టు, సాగించాలు. మీరు మాట్లాడండి. జైల్లో ఉన్న ఖైదీలందరూ రామకోట రాస్తుంటే ఇతను మీ పేరు రాసేవాడు. జైలు గోళ్ళన్నీ మీ పేరుతోనే నిండిపోయాయి. అలా మీ పేరు రాయడంలో ఇతని ఆనందం ఏంటో నాకు అర్థం కాలేదు. అంతేకాదు, రోజు మీకు ఉత్తరాలు కూడా రాయించేవాడు. దేనికి సమాధానం రాలేదు స్వర్ణ. నేను మోసం చేశాననుకునేగా మీరు సిటీకి వచ్చేశారు. ఇప్పుడైనా అర్థమైందా నేను మోసం చేయలేదని? మధ్యలో ఇదొకటే, మీరు మాట్లాడండి. సరుకుడు, నిజంగా మీ అదృష్టం. ఆకాష్ అంటే డ్రైవరేగా? డ్రైవర్ అని చెప్పకుండా పెద్ద స్టైల్గా ఆకాష్ ఏంటి? ఏంటి లీవ్ కావాలా? స్వర్ణకి ఏం పనుందో తెలియలేదే. సర్లే, నేను చూసుకుంటాను, లీవ్ తీసుకో. ఏంటి, జీతం కావాలా? వాళ్ళ తారీఖు ఎంత స్వర్ణ? ఇవాళ తారీఖు ఎంత? 20th. 22వ తారీఖున జీతం ఏంటయ్యా? 1వ తేదీ తీసుకోవచ్చుగా. తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మేము చాలా ముఖ్యమైన విషయాలు, పెళ్లి విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఫోన్ పెడతావు లేదా? నీ బేటా కట్ చేస్తున్నాడు బడవ. మీరు మాట్లాడండి.